సో ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా కనిపిస్తుందండి. అయితే ఇలా మీరు కూడా చేసేసుకోండి వెంటనే నేను చెప్పే పద్ధతిలో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి, శృతిస్ మంత్రాకి స్వాగతం అండి. ఈరోజు వంకాయలు 1/4 కిలో వంకాయలు తీసుకున్నాను, గ్రీన్ వంకాయ. వంకాయ పచ్చికారం చేసుకుందాం ఈరోజు. కట్ చేసి సాల్ట్ వేసి, సాల్ట్లో నానపెట్టానండి అయ్యి ఆల్రెడీ. దీనికి గ్రైండ్ చేసుకోవడానికి ఫస్ట్ కొత్తిమీర తీసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ కూడా కలిపి గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసానండి, మూకిడి పెట్టుకున్నాను. దీనికి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే కావాలండి ఈ కూరకి, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొన్ని ఆవాలు వేస్తానండి, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం, అలాగే ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఒకే ఒక ఆనియన్ అండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులోకి వేసుకుందాం. ఫస్ట్ ఇది కలుపుదాము. మూత పెట్టకుండానే కలుపుకొని చూస్తూ ఉందాం. అలాగే అండి మెంతెంగ కూర కట్ చేసి పెట్టుకున్నాను, కడిగి వాష్ చేసాను ఆల్రెడీ, అది కూడా ఇందులోకి వేసుకుందాం. వేస్తే బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి కూర. ఇది గ్రైండ్ చేసేసానండి, ఇప్పుడు ఇందులోకి వేసేస్తాను. పసుపు కూడా వేస్తున్నాను, కలుపుదాం. ఇది ఇప్పుడు వంకాయలు వేసేస్తానండి ఇందులోకి. 1/4 కిలో ఉన్నాయండి వంకాయలు ఇవి. కలుపుకుందాం. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం అండి, మిక్స్ చేద్దాం. ఇప్పుడు మూత పెట్టేస్తానండి దీనికి. వంకాయ ఫుల్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడక కుక్ చేసుకుందాం. కలుపుదాం అండి ఇది. ఇంకా కొద్దిసేపు ఉంచాలండి, ఇంకా కాలేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని. మూత పెట్టేద్దాము, ఒకసారి మూత తీసి చూద్దాం. సో ఉడికిపోయిందండి వంకాయ, చూపిస్తాను మీకు. ఇదండి బాగా సాఫ్ట్గా అయిపోయిందండి. ఎక్కువ టైం తీసుకోదు, తక్కువ టైంలో కర్రీ రెడీ అయిపోతుందండి. ఒకసారి నేను చేసే ప్రాసెస్లో చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి, కామెంట్లో తప్పకుండా రాయండి. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, అంతే అయిపోయింది కర్రీ. సో ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా కనిపిస్తుందండి. అయితే ఇలా మీరు కూడా చేసేసుకోండి వెంటనే నేను చెప్పే పద్ధతిలో. అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.